ఒక పెద్ద ఆమె మన దగ్గరికి వచ్చారు ఆమె పాపం ఆ భూమి కబ్జాకు గురైంది ఆమె ఎక్కడ అంటే పాపం ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర వినాయక నగర్ వినాయక నగరేనా సో ఆమెను అందరూ మీరు చూసే ఉంటారు చాలా సందర్భాల్లో ఆమె పేరు నారాయణమ్మ జేహెచ్ఎంసి కార్మికురాలు ఆమెకి జాతీయ అవార్డు కూడా వచ్చింది సో అయితే ఆమె లాస్ట్ కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక నెల రెండు నెలల కింద ఇప్పుడు ఆమెకు సంబంధించిన రెండు వందల గజాలు మొత్తం రెండు వందల నలభై ఎనిమిది గజాల భూమి అప్పట్లో ఓ చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ఆమెకి ఇచ్చిరు ఎక్కడ ఫిలిం నగర్లు మొత్తం గుట్టలు అవి ఇవే ఉండే ఆమె ఆ కొండలని గుట్టలని ఆవాసంగా చేసుకొని చిన్న చిన్నగా క్లియర్ చేసుకొని అక్కడ వాళ్ళు ఏదో పేపర్లు ఇస్తే అక్కడ ఉంటున్నది సంవత్సరాలుగా ఉంటున్నది ఆధార్ కార్డు దాని పేరు మీదనే ఉంది అదే అదే అడ్రస్ పేరు మీద రేషన్ కార్డు ఉన్నది అన్ని కార్డులు ఉన్నాయి ఇంటి నెంబర్ ఉన్నది అంతా ఉన్నది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నది అన్నీ ఉన్నాయి అయితే రాన్ 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 ఏమైపోయిందంటే ఇక వాల్యూ పెరుగుతూ పోయింది చుట్టూ ఏర్పడ్డాయి ఈమె ఇల్లు కట్టుకోలేకపోయింది పాపం ఆమెకు ఏం లేదు కాబట్టి అదే గుడిసే చిన్న ఏదో వేసుకొని ఉన్నది నెమ్మది నెమ్మదిగా ఈ దానం నాగేందర్ అనుచరులు ఎంటర్ అయిపోయి ఆమె పాపం నిల్వ నీడ లేకుండా చేసారు ఆమె మీద దాడి చేసి చెయ్యర కొట్టిరు మొత్తం ఇల్లు తలగబెట్టి ఆ పేపర్లన్నీ లేకుండా చేశారు కొన్ని ఏవో పేపర్లు ఆమె దగ్గర ఉన్నాయి అది గవర్నమెంట్ ల్యాండ్ అంతా చుట్టూ కూడా చాలా కబ్జాకు గురైంది ఈమె మాత్రం కబ్జా చేయలేదు గవర్నమెంట్ ఇచ్చింది ఈమెకి ఇప్పుడు ఆమె జీహెచ్ఎంసీ కార్మికురాలుగా పనిచేస్తున్నది కానీ ఆమె తమ భూమి కోసం సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నది కానీ పొరపా ఇప్పుడు ఆమె భూమి ఫిజికల్ పొజిషన్ ఏంటి అంటే ఆమె భూమి నెమ్మది నెమ్మదిగా ఎన్క్రోజ్ చేస్తున్నారు కానీ ఆమెను రాణిస్తలేరు అడికి ఇప్పుడు ఆమె పోతే చచ్చిపోతుంది ఆమె పోతే ఆమెను చంపేస్తారు ఎవరమ్మా మీద దాడి చేయడానికి ప్రయత్నం ఇది పెట్టావు కొంచెం అట్లా ఎవరో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఇల్లందరూ సార్ నేను మావిడి నర్సింగారావు దానన్నా ఎంద్ర మనుషులు వీళ్ళంతా మామిడి నరసింహరావు అని బస్తీ బస్తీ బస్తీకునరు ప్రతి పద్దెనిమిది ఇప్పుడు ఇరవై బస్తీలు అయి ఇరవై బస్తీలల్లో ఉన్నాయి ఏడ ఉంటే ఖాళీగా కబ్జా చేయాలరా మీరు సార్ ఏడుంది ఏడు ఉందన అంటే ఫలాంత అనుంది అంటే మీరు ఏం చేస్తారంటే మీరు కబ్జా చేయరు నేను రాను నన్ను ఇన్వాళ్ళు చేయొద్దు కానీ మీరు మళ్ళా ఏం చేస్తారు మీ అమ్మిన అమ్మిన దాంట్లో మీకు చారానా అందరికి కలిసి నాకు బారానా ఎవరూ దాడి చేసింది నరసింహరావు నరసింహరావు మనుషులు మొత్తం మా ఆయన తాటి రాములని ఆయన వచ్చిండ తిరిగి మన్నొచ్చిండు ఇరవై నాలుగు గంటలు ఏమరు ఆయన ఇస్కూల్ ఆయన ఇస్కూల్ వాసు బండబూతులు కొడుక ఇక మళ్ళా కుమ్మరి రాజు ఇసుకూలు ఆయన అమ్మిండు కుమ్మరి రాజుకు ఆ గల్లంతా ఈ స్కూల్ అయినా మన కబ్జా చేసి ఈ లీడర్ల నేముంది బిడ్డ వాళ్ళకు పెగ్గో ఒక వెయ్యో ఐదు వందలు ఇస్తే వాళ్ళు అయిన మాటే మాట్లాడతారు ఇప్పుడు కుమ్మర్ రాజు కిరణ్ సంపంగి కిరణ్ అయితే గింత ఉండే నాయనా బస్తికి రాంటే వాళ్ళ అమ్మ రాని అమ్మో నా పిల్లలు చచ్చిపోతారు అమ్మ అజ్జిబాయి ఉండే ఎవరంటే నయము చుట్టమైన నయం మనిషి అజ్జిబాయ నుండి బానుభియమ్మ నుండే తురుకోళ్ల బాధ తట్టుకోలేకపోయినా నాన్న డబ్బగ గోపాల నుండి ఆ డబ్బగ గోపాలన్న నన్ను ఒక గోవిందమ్మ నుండి ఆ గుట్టల కొండలలో నీళ్లు బిడ్డ ఆ నీళ్ళల్లా మేము పాములు పోరాడుతుండే రోడ్డు లేదు కరెంటు లేదు నీళ్లు లేవు అసలు ఎంత కొండలు ఎక్కాలంటే మా దగ్గరకు వచ్చిన గురు భక్తులు వచ్చి మలిపోయేది ఇప్పుడు ఏంటంటే ఆమె కీర్తనలు ఈ దైవాన్ని ఆమె ఏమనాలా మిమ్మల్ని అచల గురు సాంప్రదాయము శివరామ దీక్షితీయము శ్రీ గురు నా గురువు గారి పేరు శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరారీలు మాది భీంపల్లి గడ్డే శాఖ విశాఖపట్నం కేంద్రం సికింద్రాబాద్ జిల్లా ముప్పై ఐదు సంవత్సరాలు అయింది హైదరాబాద్కు వచ్చి అపోలో హాస్పిటల్ మాది మాలు నైనా నాగార్జున సాగర్ రోడ్ నల్గొండ జిల్లా మా అమ్మగారు రంగారెడ్డి ఒకటే ఊర్లో రెండు జిల్లాలు పాత అప్పుడున్న ఫోటోలు చూడండి ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఇట్లా ఇవన్నీ నారాయణమ్మ ఈమె చలాన్లు కట్టింది ఆయన బిల్లులు కట్టింది ట్యాక్స్లు కట్టింది గిఫ్ట్ అదే ఇప్పుడు గిఫ్ట్ డీడ్ ఉన్నది అదే భూమి మీద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ చేసింది శివకుమార్ ఇలా అబ్బాయి పేరు దేరగుల దేరంగుల శివకుమార్ ఈమె పేరు దేరంగుల నారాయణమ్మ ఎక్కడ ఇది చాలా క్లియర్గా చూడండి ఉంచుయండి వైఫ్ ఆఫ్ శ్రీ ఈదయ్య ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైంటీ త్రీ బై ఎయిటీ టూ బై విఎన్ బై త్రీ నైంటీ టూ బై వన్ వినాయక్ నగర్ ఫిలిం నగర్ షేక్పేట్ విలేజ్ అండ్ మండల్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ సిక్స్ ఆధార్ నెంబర్ అదే దాని పేరు మీద ఉంది ఏది అదే అడ్రస్ పేరు మీద ప్యాన్ నెంబర్ ఉంది అన్నీ ఉన్నాయి ఈమె అలా కొడుక్కి గిఫ్ట్ డీడ్ కూడా చేసింది మరి ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆమె భూమి ఇప్పుడు ఆమెది కాకుండా పోయింది ఎవరంతా సంబంధి కిరణ్ పది లక్షలు తీసుకున్నాడంట వాళ్ళ దగ్గర మన మా ఒడ్డ్రోళ్ళ పిల్లగా దగ్గరని ఆ పది లక్షలు తీసుకున్నాం అని నేను ఎప్పుడైతే గింతే ఎవరు రాములు సుబ్బారెడ్డి రాములు జంగమ్మ

పట్టాలు చేయలేకపో పట్టాలు వచ్చినాయి సంకలు పెట్టుకొని సార్ అని ఉండే ఆమె చంద్రకళ మేడ ఉండే చంద్రకళ మేడాని చాలా ఒత్తిడి చేసి దానవ నాగేంద్ర నరకం ఆమెకు ఇప్పుడు ఆమె నెంబర్ కూడా ఉంది చాలా సార్లు ఎంఆర్ఓకి ఫోన్ చేసింది అమ్మ అనితారెడ్డి ఆమె చాలా పొలిటికల్ లీడర్లతో బాధపడ్డది ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం చేసిరు నేను పీకేసి మనిషి నేతలు గుంజుకొచ్చిన మీరు నా అన్యాయం చేయకు ఆమెకు న్యాయం చేయండి చాలా సార్ సంవత్సరాల నుంచి ఉన్నది అక్కడే నేనే వి కేపించిన గుడిశామెను చంపేస్తారని అని చెప్పింది చెప్పినా కాని ఇప్పుడున్న అనిత మేడం పట్టించుకోవట్లేదు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా సేమ్ అడ్రస్ ఇప్పుడు ఏమంది సిఎం లో మారిపోయారు కొడుకు నేను అక్కడ ఒకటి ఎన్ని ఉన్నావాడా గుడి ఇరవై రెండు ఏండ్లు అనే అన్నీ ఉన్న ఇప్పుడు రెండు సంవత్సరాలు చేయిర్ కొట్టి నుంచి పిల్లలు తలేరా సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు అలానే ఇచ్చినాం నుంచి వచ్చేసి ఎంతో బిడ్డ రెండు ఏం అయింది దసరాకు అయింది దసర ఉండనిస్తలేరు బిడ్డ ఎప్పుడు చంపుతారు అమ్మా నేను గుడిచేసినప్పుడు ఏమీ లేదు బిడ్డ తుర్కోల భయం మసీదు అక్కింపేట అకింబాబా దరగా ఉరికొచ్చేది తురుకోలు ఆ తురుకోల దాంట్లో అయినా ఆ షట్లలో గుంపు పొదలల్లో ఉన్ననైనా నేను ఉండి ఆ బోర్డు అంతా కొట్టుకొని సాఫ్ చేసుకొని నల్ల వస్తుండే బోర్డు నీళ్ళ జాలొస్తుంటే నీళ్లు తాగి బతికినాం కరెంట్ బిల్లు కరెంటు బిల్లు ఎన్ని సంవత్సరాల బిల్లు కట్టినా రెండు మూడు రెండు కరెంట్ మీటర్లు టెనెంట్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది కదా సరే ఈ కాదు కాదు ఎవరు అనుకుందాం ఆమె ఆ ప్లేస్ లో ఉండి సంవత్సరాలు అయిపోయింది దాదాపు ఎన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఉన్నది టెనెంట్ యాక్ట్ అయిన ఆమెకి అప్లై అవుతుంది కదా ఏ రకంగా చూసినా ఇగో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిం ఆయన పోయిండు ఎవరు చంద్రబాబు నాయుడు పోయిండు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి అప్పుడు ఏంటివంటే మన కార్డులు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు రేషన్ కార్డు మన హెల్త్ కార్డు ఆ కార్డు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు అవి ఇచ్చినప్పుడు మొత్తం రాళ్ళు గుట్టనే ఇప్పుడు ఫోన్లు అన్ని ఉన్నాయి కొడుక నా కొడుకు ఎప్పటికప్పుడు దించిండు అన్ని గడబెట్టి వచ్చిన ఫోను ఇక ఏ అసలు చెప్పరాదు బిడ నా కష్టం కానీ వాళ్ళకు పుణ్యం కాదు కిరణ్ సంపంగి కిరణ్ తల్లి అంటది నిన్ను కొట్టి కొట్టియ్యాలి నేవో ఏమో నీదున్న అది ఇడా నువ్వు సంపాదించినావు ఏంది పెద్దమ్మ చిన్నమ్మ ఇడ ఇల్లు కడుతున్నావు అని అంటే ఇంకో నా కొడుకుని తిడుతున్నావు అంట నాకు ఎవరు మీకు ఈ భూమి అప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ ఎంఆర్ఓ నల్లగొండ జిల్లా ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు హార్డీవ లక్ష్మి మేడం ఈ అశోక్ సార్ కడుపు సల్లకుండా మంచి మంచి పేదోళ్ళ నిలబెట్టిపోయారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చింది ఎందుకు ఇచ్చారు మీకు అప్పుడు నాకు లేదు ఇంకో ఇల్లు లేదని నేను అప్లికేషన్ పెట్టుకున్నా ఉన్న ఇల్లు అమపించారు నా భర్త బాగలేకుంటే మూడు లక్షల అప్పైంది కొడుక ఆ రోజుల ఆయనకు లివర్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళే చెప్పిరు నాకు చెప్పి అమ్మ అమ్మేసుకొని నీ అప్పులు కట్టుకొని నీ భర్త బాలేడు అంటే ఇంక పోయిండు బిడ్డ ఆయన కాలం చేసినాక నా పిల్లలు వేసుకొని ఉంటున్నా ఏముంది బాబాయ్ నాకు ఈ ముప్పై ఐదు వేలు తీసుకొని కట్టు బాబాయ్ ఈ బాబాయ్ అంత ఖాళీ ఉంది బిడ్డ అంటే కొన్ని సంవత్సరాలు ఐదేళ్ళు ఊకున్నాక నీ గట్టిగా అడిగినా అడిగితే తీసుకొని పోయి నీకు ఇస్తాను రాని అక్కడ ఏంది కృష్ణ ఇంటి ముందల పద్మాలయ దగ్గర మన పటేల్ అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ గది పద్మాలయ ముందల కృష్ణ ఇల్లు ఉంది అక్కడ పెద్ద పార్క్ ఉంది నానా ఆ పార్కులోకి తీసుకపోయి మావిడి నరసింహరావు సలహా తోటి తీసుకొని పోయి నన్ను చంపాలని ప్లాన్ వేసి నేను ఏమి ఇవ్వలే ఉత్తదని రాసి నువ్వు సంతకం పెట్టన్నారు అన్నారు నేనేం చేసిన అంటే నీ అసేత అనుకోని నేను పెడతా బాబాయ్ సంతకం ఎందుకు పెట్టానని పోయి చదివించుకున్న కొడుక అంత డూబు నాదంతా ఉత్దే నేను ఏమి ఇవ్వలేదు మీకు అని చెప్పి రాసిరు చదివినాక ఖాయి చెప్పేసి సంపరారా నన్ను సంపండి మరి ఇంతమంది నన్ను ఒక్క ఆడి దాన్ని ఒక్క ఆడి మనిషికి మంది ఫైట్ నా మీద మీకు సిగ్గు శరం ఉందా మీకు జ్ఞానం ఉందా మీకు తల్లి ఉంటది ఓ బిడ్డు ఉంటది ఓ భార్య ఉంటది ఓ అక్క చెల్లెలు ఉంటది ఇట్నే చేస్తారా మీరు ఏ నేను గుడి చేసినాక వినాయక నగర్ వచ్చారు మీరు అంతా సంపంగ కిరణ్ ఇంత పిల్లగాడు ఉండాలి అమ్మ అన్నది నా అమ్మో అమ్మో నా పిల్లలు అన్నది మరి దానం నాగ ఏం ఎమ్మెల్యే కదా ఆయన దగ్గరికి పోతే ఏమంటాడు సార్ పోయిన కొడుక పోయినా గానీ వీళ్ళు అని వీళ్ళు సాగనీయరు కదా ఏందా ఏందన్న మన నా పరిస్థితి ఏందని అంటే ఏందమ్మా ఓకే నరసింహరావు నరసింహరావు అంటున్నావు ఆ నింబడు వాడు అంటే ఆడేవాడన్న నేనేంట వాడితే నా కులమా నా తలమా నా ఏంటో వాడు నీకు చుట్టం నీకు నీ అనుచరుడు ఆయన నీకు అనుచరుడు ఈ బస్తీల లీడర్లంతా ఆయన కనుషర్లు వాళ్ళు కలిసి నన్ను ఇంత బాధ పెడుతురు నన్ను ఎన్ని ఏండ్లన్న నా బిడ్డకు బీసీ బంధు లక్ష రూపాయల కాయిదం వచ్చింది బిడ ఇప్పటికి ఇది పెట్టాలి ఒక ఎవ్వరి మీదనే ఇంకా కేసు పెట్టిస్తాను నా బిడ్డతోటి ఎందుకు వాళ్ళందరికీ వచ్చేది ఎట్లన్నా బిడ్డకు రాకపోవడం ఎట్లనైనా మేము బీదోళ్ళంగా కొడక చేసుకుంటే బుక్కెడు తింటోళ్ళం వాళ్ళే అంత బాధ పెడుతురు కొడుక నా అవసరం అయితే ఊకేవ్వదు మామూలుగా తలగదు నేను పట్టుబట్టేదన్నా పంచాయతీ చేసేదాన్ని కొడక నేనేం చేసేదాన్ని నా ఇల్లు మీదనే వాళ్ళ టార్గెట్ కొడుక ఇవాళ లక్షలు ఎంఆర్ఓకు సంపాంగి కిరణ్ నాలుగు లక్షలు ఇచ్చిండట విఆర్ఓ వచ్చి నాకు ఫోటో దించిడు దాంట్లో నిలబెట్టి అన్నీ చేసి నేను ఆయనకు పత్రాలు ఇచ్చే ఫోటో కూడా తీసుకున్నా ఉన్నాయి అన్నీ నా సెల్ ఫోన్లో ఏడుకైనా పోతా కొడుక నేను ఇక ఎవరు మన ఇంకొక ఆయన మిస్ ఆయన ఐదు లక్షలు ఇచ్చిండంట ఈ స్కూల్లో అయితే ఇరవై నాలుగు గంటలు ఎంఆర్ ఆఫీసులు నా తాటిరాములు ఈ కుమ్మరోడు కుమ్మరోడు అయితే లంబోడోళ్ళ రవిని తీసుకొని పోతాడు తీసుకొని పోయి ఎంఆర్ఓలకు విఆర్ఓలకు లంచాలు ఇచ్చి మొత్తం లంచాలు ఎప్పుడ పైసలు తిన మరిగింది గవర్నమెంట్ మంచిగా లేదు కొడుక బద్మాషి కొడుకులు రాపిస్తారు మంచిగా లేరు 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 నాయన ఎన్నిసార్లు నాదైతే ఇట్లా కింద ఫ్లోరింగ్ చేసుకుంటే గడపరలతోండితో వీరి కొడుక విఆర్ఓలు వచ్చి అంత డబ్బులు లంచం ఇచ్చి నేను ఉన్నగా చేసుకున్నా ఇప్పుడు నా సెల్పోంలు అన్ని పోటవాలు ఉన్నాయి నాకు గుడి చెట్టేట్టు ఉంది ఏం కథ నేను ఎంతో సంసారం చేసినా నేను ఎన్నాళ్ళు ఉన్నా అన్ని కష్టాలు బిడ్డా నా గురువుగారు పోటవాలు తీసుకుపోయి ఎక్కడో చేసిండు ఎక్కనే వేసిరు కానీ అదైతే తప్పదు గురువుగారు దేవుడు భగవంతుడు బిడ్డ భగవంతుని కంటే గొప్పవాడు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురుదేవో మహేశ్వర గురువే ఈ ముగ్గురికంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అన్నాడు తస్మయే శ్రీ గురవే నమ అన్నాడు అటువంటి గురువుగారు పోటీ వాళ్ళు తీసుకపోయి ఎక్కనో వేసిరు కొడుక నేను వయసు చూస్తే పోలీస్ స్టేషన్లో కాని వచ్చినాయి కానీ ఏం అండ్లే ఇతరు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగుతాడు కాదా ఎన్ని అయినా కానీ ఈశ్వరుడైతే తప్పకుండా ఎరుగుతాడు నా జాగా నాకు కావాలి కొడుక ఎంతకైనా మంచిదే ముందు నేను నన్ను చంపడానికి నాకు ఒళ్ళు సెక్యూరిటీ కావాలి బిడ్డ నా పిల్లలైనా చంపేస్తారు వాళ్ళు ఏ దానికి వెనక కోతలేరు ఇప్పుడు వడ్డీ అయినా దిగిండు సంపాంగి కిరణ్ ఇంతున్నోడు ఇప్పుడు దిగిండు అల్లమ్మంటది నిన్ను అడలతో కొట్టిస్తే నిన్ను జేసీబులు పెట్టి తొక్కిస్తనే అంటే నేనేం చేసినాను తొక్కిస్తావు సో ఇమే ఇప్పుడు జీహెచ్ఎంసీల పని చేస్తున్నా ఇప్పుడు ఉద్యోగానికి పోవాలా ఇప్పుడు పోయినా సార్ని అడిగి వచ్చిన బాయ్ చేస్తున్నావు బంజారా హెల్స్తున్నానే ఏం రీడింగ్లు ఓహో ఓకే అక్క నుంచి నేను రానిస్తలేరు జీహెచ్ఎంసీల మార్వనియర్ ఆమ ఆమేనే ఉండాలి మాకని పోతే ఇంకా ఆమె పోవాలే లేకపోతే ఆమె రిటైర్మెంట్ అయ్యేదాకా ఇన్నీ ఉండాలని పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతారు నాయన వాళ్ళు ఉండాలి మంచిగా పనిచేస్తుంది ఆమె చాలా మాకు పొద్దుగా మంచి మాటలు ఆమె చీపురు కట్టే ఖరాబ్ ఆమె మనసు మంచిది అని చెప్పి చాలా మంది పక్కనే బిడ్డ ఇరవై మూడు సంవత్సరాలు నేను అదే గల్లీలు సో ఆమె ఆమె చాలా మందికి ఈ దైవ బోధన కూడా చేస్తా ఉంటది ఆమె చాలా మంది భక్తులు ఆమె దగ్గరికి వస్తుంటారు జిహెచ్ఎంసి కార్మికురాలుగా ఉంది జాతీయ అవార్డు తీసుకున్నది ఇన్ని ఉన్న ఆమె భూమిని కూడా కబ్జా పెట్టారు ఇలా అంటే మొత్తం దానం నాగేంద్ర అనిసారు ప్లేస్ ఉన్నది నెమ్మది నెమ్మదిగా కబ్జా అవుతున్నది మరి ప్లేస్ని కాపాడాల్సిన బాధ్యత ఆమెకు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది లోకల్ ఆఫీసర్ల మీద ఉన్నది ఆమె ఆమెకి గిఫ్ట్ డీడ్లు ఉన్నాయి ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న ఫోటోలు ఉన్నాయి ఆమె ఏర్పాటు చేసుకున్నది అక్కడ తక్షణమే ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళంతా రెస్పాండ్ అవ్వాలి ఆమె భూమి ఆమెకి ఇవ్వాలి ఇది నేను చేస్తున్న రెండో ఇంటర్వ్యూ అవసరమైతే మా లొకేషన్ కూడా పోయి ఆ ప్లేస్లో ఆమె నిలబెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం ఇది రేవంత్ రెడ్డికి వెళ్ళేదాకా ఈ వీడియో షేర్ చేయండి ఏం లేదు పొన్నం ప్రభాకర్ కూడా నన్ను దాన నాగేంద్రని పట్టుకొని తిడుతుంటే ఇట్లా తిట్టలే నాయన అన్యాయం చేస్తున్నావు ఎందుకు నేనే దొరికినా ఇది న్యాయం కాదన్నా నువ్వు ఇప్పుడు నీతులు ఈడ చెప్తున్నావు కానీ ఈ నీతులు కాదన్నా నువ్వు ఒక్క పని అన్న చేసే మంచి పని చేసినవా కబ్జాలు చేసినవు దంసం చేసినావు నువ్వు మామిడి నరసింహరావు లోకల్ లీడర్లను ఒట్టి ముండ కొడుకులను పట్టుకొని దంసం చేసి బస్తీలని కానీ అయితే ఇట్లా చేస్తున్నారు నేనే నేను అడుగు పెట్టకుంటాడు మీరు పోయేటువంటి అవకాశం మీకు లేకునేది నేను పోతే నేను బీదదాని అయిపోయినందుకు నన్ను ఏదో వాళ్ళ ఇళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పోని బీదాన్ని అందుకు నా చుట్టూ చుట్టుకొని అంతా కబ్జా అన్న బస్సు ఏర్పాటు చేసిరు మళ్ళీ ఇప్పుడు అఖింబాబా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గుట్ట విధంగా రోడ్డు చేసిరు కొడుక నేను వచ్చినాకనే నా జాగలకెళ్ళి ఈ స్కూల్లో రోడ్డు చేసిండు లంచాలు ఇచ్చి ఈ పని చేస్తున్న ఆయన నన్ను మొత్తము ఏమి లేదు కొడక ఇప్పుడు ఎమ్ఆర్ఓకి లంచాలు ఇచ్చిరు మెయిన్ నాకు హైకోర్టు లాయర్ మంజుషా మేడం అని ఫస్ట్ సివిల్ కోర్టుకు పోయినా సివిల్ సివిల్ కోర్టుకు పోతే సివిల్ కోర్టు వాళ్ళు చేస్తే చేస్తాడు పోయితే అందరికి చెప్పి అందరు చెప్పిన్నారా ఇది మాత్రం నారాయణమ్మదే అమ్మది ఆయన మేము చూస్తున్నాము మేము ఎప్పుడో వస్తుంది నిన్నమాణ వస్తే ఇల్లు గట్ట కుటుంబం ఏసిన వేస్తే నోటీసులు వచ్చినాయి నోటీసులు వస్తే మావిడి రావు అంటాడు అంటే ఏం అది దాంతో ఏమవుతుంది మీరు ఊకరు నేను లేని ఆయనక మనకు అన్నున్నాడు కదా దాని ఉన్నాగేంద్ర అన్న దానికి మాత్రం అండ్లా కానీయొద్దు అని నన్ను పగ పట్టి కొడుక ఆ పగ మాత్రం నా మీద కాదు బిడ్డ వాళ్ళు పరమాత్మ మీద పట్టిరు అన్ని ఉన్నాయి సరే మరి తత్వం పాడాలనా శ్లోకం పాడాలనా కందార్థం పాడాలనా ఏం పాడాలంటే అది నాయనా అన్ని వచ్చు గురుమూర్తి అన్ని ఇచ్చిండు అయ్యా జనులా ఇప్పుడు నిన్ననే వాడినా అది జనులా వాడ వసుధ జలం అగ్ని వాయు ఆకాశంబు లివి పంచభూతంబులీూ రక్త అసిత ధూమ్ర సునీలంబులు క్రియాశక్తి క్రియాశక్తి జ్ఞానవి జ్ఞానవిచ్ఛాది శక్తులు వరపరాశక్తి లావా రాజా అజవిష్ణు త్రియంబకేశ్వర అంబకేశ్వర సదాశివులు నుండింటికి స్థిరముగాను వర్ణ గుణాశక్తి బీజ దేవతలుండు నీకు నే గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణామ భద్రాద్రి పరశురామ నరసింహ దాస ఒకటి నరసింహ శత్కంధి వాడుతున్నాడు నీలమేమ నీవె తండ్రికు కమల వాహిని మమ్ము కన్న తల్లి నీ భక్త వరులంతా నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా కనేకదనము నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు నీ సహాయము మాకు నిత్యసుఖము నీ మంత్రములు మాకు నిష్కలంకపు విద్య నీ పాద ధ్యానంబు నిత్య జపము త్రోయ జాతాక్షి మీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురితూరాయం జరగాలి జరగ జరగడానికి మనం కూడా ఒక ప్రయత్నం చేస్తాం జరగాలి ఏం చేస్తావు నాకు సెక్యూరిటీ కావాలి నాకు ఫుల్గా నా ఇల్లాడు ఉండాలి నా ఇంట్లకు నా పూజ అవుతుంటే మీరు రావాలి తప్పకుండా

ఏం దానం నాగేందర్ ఇంత ఎన్ని సరిపోవా ఇంకా నీకు ఎన్ని కావాలి చెప్పు గీడ బేగంపేటలో అట్లా ముంచుతీవి జనాన్ని వాళ్ళు వచ్చి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి దగ్గర అప్లికేషన్లు పెట్టుకుంటే దాని మీద చర్యలు లేకపోయాయి గీమ భూమి ఏం చేసింది రెండు గజాల భూమి పోనీ ఆమె ఏమైనా ప్లేస్ లో లేదా సడన్ గా అక్కడికి ఎంటర్ అయిందంటే అది కూడా లేదు కదా ఆమె వచ్చిన తర్వాతే కాలనీ ఏర్పడదా వినాయక నగర్ ఏర్పడ్డది నేను వచ్చిన తర్వాత ఆమెకి ఈమెకి అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన తొలి వెలుగు చేస్తుంది రేపు మళ్ళీ కలుద్దాం కలుద్దాం ధన్యవాదాలు నేను ఉంటేనే ఇల్లుంది బిడ్డ ఇప్పుడు గుట్టంతా ఆక్రమించి మీద రోడ్డు చేసిండు దానవ నాగేంద్ర ఇక సంపాంగి కిరణ్ అయితే బస్తీ బస్ ఎట్లా తిరుగుతాడంటే పైలమాన్ తిరిగినట్టు సరే వస్తాను నేను అక్కడికి ఒక రోజు కలుద్దాం గుడ్ మార్నింగ్ తెలంగాణ ఉండండి మన తొలి వెలుగు